యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవరా చిత్రం షూటింగ్ పూర్తి చేశారు హృతిక్ రోషన్తో పాటు మరో హీరోగా వార్ టు సినిమా చేస్తున్నారు తాజాగా తొమ్మిదవ తేదీన ప్రశాంతిని దర్శకత్వంలో నటించబోతున్న ముప్పై ఒకటవ చిత్రానికి పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి మైత్రి మూవీ మేకర్స్ పతాంకంపై యార్నాన్ని నవీన్ యలమంచలి రవిశంకర్ భారీ బడ్జెట్తో నిర్మించబోతున్నారు ఈ సినిమాను పాన్ వార్డ్ సినిమాగా విడుదల చేసే యోచనలో నిర్మాత దర్శకులు ఉన్నారు రెండు భాగాలుగా రూపొందుతుందని చెబుతున్నారు కానీ సినిమా యూనిట్ మాత్రం క్లారిటీ అయితే ఇవ్వలేదు రెండు పేల ఇరవై ఆరు జనవరి తొమ్మిదవ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రారంభోత్సవంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ కొన్ని ఫజిల్స్ లాంటి విషయాలను గోప్యంగా ఉంచారు చైనా భూటాన్ బెంగాల్ కోల్కతాను గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో డ్రగ్ డీలర్ కున్సా భారత్ భూటాన్ చైనాలను వణకించాడు అగ్రరాజ్యమైన అమెరికాను కూడా కున్సాను ప్రపంచంలో అత్యంత ఘోరమైన శత్రువుగా అభివర్ణించింది అంటే అతను ఆ దేశాలను ఎలా గడగడలాడించాడో అర్థం చేసుకోవచ్చు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కబోతోంది టెంపర్ సినిమాను పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేశారు ఆ సినిమా నుంచి తన కథల ఎంపిక విధానాన్ని తారక్ పూర్తిగా మార్చేశారు ఫ్లాప్ దర్శకులకు అవకాశాలిచ్చి తాను సూపర్ హిట్లు కొట్టారు వరుసగా డబుల్ హ్యాట్రిక్ సినిమాలు చేశారు ప్రస్తుతం చేస్తున్న దేవరా సినిమా కూడా రెండు భాగాలుగా రాబోతుంది మొదటి భాగం సెప్టెంబర్ ఇరవై ఏడు తేదీన విడుదల కాబోతుంది తర్వాత విడుదల కాబోతుంది రెండు వేల ఇరవై ఆరులో నిల్ చిత్రం విడుదల కాబోతుంది ఈ సినిమాకు అసుర అనే పేరును కూడా పరిశీలిస్తున్నారు అసుర లేదంటే అసురుడు అని పెట్టాలి అనుకుంటున్నారు పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది కాబట్టి అసుర అనే పేరు ఖరారవుతుంది అంటున్నారు